ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అగైన్. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒకరోజు మహాభారతంలో ఒక చిన్న పిట్ట కథలు చాలా ఉన్నాయి. ఇట్ విల్ చేంజ్ అవర్ లైఫ్. ఒకరోజు ఒక వ్యక్తి బెల్ కొట్టాడు. ధర్మరాజు పాలనలో, అంటే మహాభారత యుద్ధం అయిపోయింది, కౌరవులు అందరు చచ్చిపోయారు, ధర్మరాజు హస్తినాపురం కైవసం చేసుకున్నారు, కృష్ణుడు ఆయన ద్వారకకి వెళ్ళిపోయి ఆయన మిగతా పనులకి ఆయన హస్తాల నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ధర్మపాలన జరుగుతోంది హస్తినాపురంలో, ఢిల్లీలో. ఒకరోజు రాత్రి గంట మోగింది. హస్తినాపుర రాజ్యంలో ఒక సాధారణమైన మనిషికి ఏదో కావాల్సుకుని గంట మోగించాడు. సరే, ఎవరా అని చెప్పేసి కిందకి దిగారు. ఎవరు? ముందు భీముడు. బాబు, ఏం కావాలి నీకు, ఎందుకు గంట కొట్టావు అని. అంటే నేను ప్రభువుకే చెప్పాలనుకుంటున్నాను దేవా అని అన్నాడు. అంటే సరే, అన్నయ్యని పిలిపించండి అని అంటే వచ్చాడు ధర్మరాజు. అంటే ఆ రోజుల్లో రాజు అంత యాక్సెసిబుల్ ఉన్నాడు అన్నమాట కామన్ మ్యాన్కి. పాయింట్ నెంబర్ వన్, మనము చీఫ్ మినిస్టర్ అపాయింట్మెంట్ తీసుకోవాలంటే కొన్ని నెలలు వెయిట్ చేయాలి. అప్పుడు కూడా మనకి మన అర్జీ పెట్టుకుంటే ఆయన ఇస్తాడో లేదో మనకు తెలియదు. మనం జీవితాంతం చెప్పులు, మన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా కూడా ఆ నాయకుడు మనకి ఏమైనా చేస్తాడో లేదో మనకు తెలియదు. కానీ ధర్మరాజు అలా కాదు. ఒక కామన్ మ్యాన్ గంట కొట్టాడు, కిందికి వచ్చాడు, ఏం కావాలి అని అడిగాడు. అంటే, రాజా, నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, నాకు కొంచెం కలప కావాలి కట్టుకోవడానికి. ఆ రోజుల్లో సిమెంట్ కాదు కదా, సిమెంటు, ఇటుకలు, ఇసుక, ఐరన్ ఇది కాదు కదా, జస్ట్ కలప కావాలి అని అడిగాడు. అంటే సరే, ఒక సైనికుడిని పిలిపించి ఫలానా గదిలో చాలా కలప ఉంది, అది రేపొద్దున ఈయనకి ఎంత కావాలో అంత ఇచ్చేసేయండి అని చెప్పి ఆదేశించాడు. దానికి ఆ కామన్ మ్యాన్, హీ వాస్ వెరీ హ్యాపీ ఆన్ దట్ వన్ అండ్ హీ సెడ్, థ్యాంక్ యూ రాజా, నేను రేపు తీసుకుంటాను అని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోబోతున్నాడు. అప్పుడు భీముడు మళ్ళీ గంట కొట్టాడు. కొడితే, అరే ఏంట్రా మళ్ళీ గంట మోగింది అని చెప్పి మళ్ళీ మహాప్రభు దుర్యోధనుడు, ధర్మరాజు యుధిష్ఠిరుడు వచ్చాడు. వచ్చి, భీమా, ఏంటి, ఎవరో గంట కొట్టారు, ఎవరు అంటే, ఎవరు కాదు నేనే కొట్టాను. అంటే ఈ నీకేం కావాలి భీమా అని హాస్యంగా అడిగాడు. అడిగితే, రాజా, నేను గంట కొట్టింది నాకేదో కావాలని కాదు, ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని చూశాను, రేపు నాకు ఉంది అని చెప్పగలిగే ఒక వ్యక్తి ఉన్నారు, ఎవరైనా ఉన్నారంటే అది మీరే, మిమ్మల్ని చూశాను, రేపు నేను ఉంటాను అని అనిపించింది కాబట్టి మీరు చాలా మహా గొప్ప వ్యక్తి. ఎవరికి ఈ భూమి మీద రేపు మనం చూస్తామో లేదో అనేది మనకు తెలియదు, కానీ మీరు చూస్తాను అని చెప్పి రేపు నేను ఇప్పిస్తాను అని అన్నారు. అంటే మీరు జయించారు, కాలాన్ని జయించారు కాబట్టి మీరు గ్రేట్ అని లోకానికి చెప్పడం కోసం నేను గంట కొట్టాను. అరే అరే అరే, నేను అంత పొరపాటు చేశానా? లేదు, ఆ ఛాన్స్ ఎవరికీ లేదు, రేపు ఉండే ఛాన్స్ ఎవరికీ లేదు, ఈ భూమి మీద, ప్రపంచం మీద ఉండే ఎవరికీ రేపు నేను ఉంటాను అనే ఛాన్స్ ఎవరికీ లేదు. కాబట్టి సైనికుల్ని పిలిపించి ఇప్పుడు వెళ్ళిన ఆ కామన్ మ్యాన్ని పిలిపించండి, అదేదో ఇప్పుడే ఇచ్చేయండి, ఈరోజు రాత్రే ఇచ్చేయండి, ఈ క్షణానే ఇచ్చేయండి. వాళ్ళు ఎలా తీసుకెళ్తారో, రేపు తీసుకెళ్తారో, ఇప్పుడు తీసుకెళ్తారో మనకు అనవసరం, వాళ్ళని మట్టుకు తీసుకెళ్ళి నేను రేపు ఉంటానని గ్యారంటీ నాకే కాదు ఎవరికీ లేదు. అంటే ఇక్కడ రెండు విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఒకటి, ఆయన పరిపాలన; రెండు, రేపు
అనేది ఎవరికీ లేదు ఫ్రెండ్స్. దేవుడు ఎప్పుడు ఎవరిని పిలిపిస్తాడో ఎవరికీ తెలియదు. అందుకనే ఈరోజు ట్రై టు ద ఎండ్ ఆఫ్ ద డే యు కంప్లీట్ ఆల్ యువర్ వర్క్. అందుకే కృష్ణుడు అన్నాడు, రేపటి పని ఈరోజు చేయి, ఈరోజు పని ఇప్పుడే చెయ్యి. సో కాలం గురించి చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఏమొస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటామో మనకు తెలియదు. నేను చూశాను, చాలామందిని చూశాను, చాలా గొప్ప గొప్ప వాళ్ళని చూశాను. ఓడలు బళ్ళయ్యాయి, బళ్ళు ఓడలయ్యాయి, ఎంతో గొప్ప వాళ్ళని చూశాను. సో ఎవరికీ లేదు,